వెల్కమ్ టు ఎస్టెన్ స్పెషల్ ఫోకస్. దేశంలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ మిస్టరీనే తలపిస్తాయి. నమ్మకాలు, ప్రజల విశ్వాసాలు, సైన్స్ కు అందని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వింతలు విశేషాలు ప్రపంచాన్ని సైతం అబ్బురపరుస్తున్నాయి. కొన్నిటి వెనుక ఉన్న నిజ నిజాలు, రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. వీటిలో కొన్ని మిస్టరీలను ఇవాటి ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. లేపాక్షిలో వేలాడే స్తంభం. లేపాక్షి ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక ప్రదేశం. శివునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం దేశంలో రహస్యమైన స్థలంలో ఒకటి. 16వ శతాబ్దంలో నిర్మించిన వీరభద్ర స్వామి దేవాలయం ఇక్కడ కూర్మస్థైల అనే కొండపై ఉంది. ఈ ఆలయంలో పెద్ద నంది ఏకశిలతో చెక్కి ఉంటుంది. ఈ ఆలయం ప్రశాంతతకు, పవిత్రతకు ప్రతీక. ఆలయం పైకప్పుతో పాటు భారీ డాన్స్ హాల్ కు సపోర్ట్ గా స్తంభాలు ఉపయోగించారు. ప్రతి స్తంభంపై అప్పటి శాసనాలు ఉన్నాయి. ఇక్కడున్న 70 స్తంభాల్లో ఒక మూలన ఉన్నదే వేలాడే స్తంభం. ఇదే హ్యాంగింగ్ పిల్లర్. పైన కింద సపోర్ట్ లేకపోవడం, గాల్లో వేలాడుతున్నట్లు ఉన్నందుకే దీనికి పేరు వచ్చింది. 1910లో బ్రిటిష్ ఇంజనీర్ హమిల్టన్ ఈ పిల్లర్ ను సరిచేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. ప్రజలు ఈ ఆలయానికి వచ్చి స్తంభం కింద నుంచి వస్తువులను పాస్ చేస్తారు. అది తమకు మేలు చేస్తుందని ప్రజల విశ్వాసం. తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభుడి ఆలయంలోని 6వ నేలమాళిగను ఇప్పటి వరకు తెరవలేదు. దీంట్లో ఏదో రహస్యం దాగి ఉందనే ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది. రాచ కుటుంబం అంతపుర రహస్యాలు దాగి ఉండవచ్చని కూడా అంటున్నారు. దీంతో పాటు అపారమైన సంపద కూడా ఉండవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా సంపద బయటపడినట్లు అంచనాలు వేశారు. 6వ నేలమాళిగను తెరిస్తే ఖచ్చితమైన లెక్క తేలుతుందని అంటున్నారు. పురాతన కాలానికి చెందిన ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, కిరీటాలు ఇవన్నీ ఉండడంతో వాటి విలువ అపారంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే 6వ నేలమాళిగకు నాగబంధం ఉంది. అందువల్ల దాన్ని తెరిస్తే అరిష్టం తప్పదని భక్తులు నమ్ముతున్నారు. సంపద లెక్క తెలుస్తున్న కమిటీ సభ్యుల్లో ఒకరికి కాలు విరిగిపోగా మరొకరి తల్లి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు. ఈ విషయాలన్నింటినీ అందుకు నిదర్శనంగా భక్తులు చెబుతుంటారు. నాగబంధాన్ని తెరవడం అంత సులభం కాదు, మంచిది కాదని వారు అంటున్నారు. పైగా దాన్ని తాళం చేయి లభించడం లేదని కూడా చెబుతున్నారు. అనంత పద్మనాభ స్వామి 1000 పడకల శేషునాగు మీద శయనిస్తారు కాబట్టి ఆ ముద్రలో ఉన్న స్వామి ఆలయంలో మాలిగను, అందున్న నాగబంధం ఉన్న మాలిగను తెరవటం ఏమాత్రం సరికాదని వారు చెబుతున్నారు. దాదాపు 100 శతాబ్దం క్రితం ఒకసారి కేరళలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు కూడా ఈ మాలిగను తెరుద్దామన్న ప్రయత్నం చేసినా నీరు ప్రవహిస్తున్న శబ్దాలు రావడంతో మానకున్నారన్న కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కేరళలోని ఒక మారుమూల గ్రామం కొడిన్హి. ఇది కూడా దేశంలోని మిస్టరీ ప్లేస్. ఈ గ్రామాన్ని విలేజ్ ఆఫ్ టిన్స్ అని పిలుస్తారు. మలప్పురం నుంచి ఈ గ్రామం 15 మైళ్ళ దూరంలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా కౌలల జనన రేటు ఇక్కడే ఉంది. ఏటా ఇక్కడ జన్మించే కౌలల సంఖ్య అసాధారణంగా పెరుగుతుంది. దాదాపు 2000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 204 జతల కౌలలు ఉన్నారు. ప్రతి ఏడాది సగటున 15 జంటలు జన్మిస్తున్నారు. ఇక్కడ ప్రతి 1000 మందిలో 45 మంది కౌలలు. దేశంలో సగటున 1000 మందిలో 4 కౌలలు ఉన్నారు. ఈ గ్రామంలో కౌలలు ఎందుకు ఎక్కువగా ఉన్నారనే విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరిగాయి, కానీ కారణం కనుక్కోలేదు. 1949 నుంచి కౌలలు జన్మించడం మొదలైందని గ్రామస్తుల అభిప్రాయం. కొడిన్హి గ్రామ పురుషులు ఇతర ప్రాంతం నుంచి పెళ్లి చేసుకున్న స్త్రీలతో పాటు ఇతర గ్రామాల పురుషులను పెళ్లి చేసుకున్న కొడిన్హి గ్రామ స్త్రీలు ఇద్దరిలోనూ కౌలలు జన్మించే రేట్ ఎక్కువగా ఉంది. ఈ రహస్యాన్ని విప్పేందుకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. మీరు ఈ గ్రామంలో అడుగు పెడితే ఎక్కడ చూసినా ట్విన్స్ కనిపిస్తారు. 2 కుటుంబాలలో ట్రిపుల్స్ కూడా ఉన్నారు.
బుల్లెట్ బాబా టెంపుల్, బండాయి, రాజస్థాన్. ఇక్కడ బుల్లెట్ బాబా అంటే దేవుడిగా మారిన మనిషి కాదు, ప్రజలు ఇక్కడ దేవుళ్లను మరియు దేవతల యొక్క సాధారణ శిలలను ఆరాధిస్తారు. వారు పూజించేది ఒక మోటార్ సైకిల్ ను. మీరు విన్నది నిజమే. దీనిని ఓ బన్నా మరియు బుల్లెట్ బన్నా అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని జోధ్పూర్ సమీపంలోని పాలి జిల్లాలో ఉన్న ఒక మోటార్ సైకిల్ విగ్రహం. ఇది పాలి నుండి 20 కిలోమీటర్లు మరియు జోధ్పూర్ నుంచి పాలి జోధ్పూర్ రహదారిపై చొట్టిల గ్రామానికి సమీపంలో ఉంది. మోటార్ సైకిల్ మోడల్ 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నంబర్ 777-3. ఒక మోటార్ సైకిల్ కు పూజలు చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? రాజస్థాన్ రాష్ట్రం బండాయిలో ఉన్న ఓం బన్నా బుల్లెట్ బాబా పుణ్యక్షేత్రం కూడా మిస్టరీ ప్లేస్. ఇది తమకు కాపాడుతుందని ప్రయాణికుల నమ్మకం. 1991 డిసెంబర్ 2 ఓం బన్నా అసలు పేరు ఓం సింగ్ రాథోడ్ పాలి నుంచి బాంగ్డి పట్టణానికి ఇదే మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ చెట్టుకు గుద్దుకొని చనిపోయారు. మోటార్ బైక్ అతనికి దగ్గరలోనే పడిపోయిందట. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు బైక్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆ మోటార్ బైక్ అదృశ్యమైంది. మళ్ళీ ప్రమాదం జరిగిన చోటే దొరికింది. ఈసారి పోలీసులు అందులో ఉన్న మోటార్ సైకిల్ ను తీసేసి లాక్ వేసి స్టేషన్ దగ్గర చైన్ తో కట్టేశారు. అయినా ఫలితం లేదు. మళ్ళీ బైక్ మిస్సింగ్, అదే ప్రమాద స్థలంలో ప్రత్యక్షం. దీంతో స్థానికులు ఇదొక అద్భుతంగా గుర్తించారు. అప్పటి నుంచి బుల్లెట్ బైక్ ను ఆరాధించడం మొదలైంది. అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇదే బుల్లెట్ బాబా టెంపుల్. ఇక్కడ గ్రామస్తులు, అటుగా వెళ్లే ప్రయాణికులు ప్రతిరోజు బైక్ ను, బైక్ యజమాని ఓం సింగ్ రాథోడ్ ను పూజించి తమకు మంచి జరగాలని ప్రార్థిస్తారు. ఇక్కడ ప్రార్థన చేయకుండా వెళ్తే ప్రయాణికులు ప్రమాదానికి గురవుతారనేది స్థానికుల నమ్మకం. ఫ్లోటింగ్ స్టోన్స్, రామేశ్వరం, తమిళనాడు. తమిళనాడులోని రామేశ్వరం హిందూ పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. రామాయణం ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు శ్రీరామునికి సహకరించిన వానర సైన ఇక్కడ నీటిపై తేలే రాళ్ళు వంతెనను నిర్మించింది. ఈ రాళ్లపైన రాముడి పేరు రాసి ఉంటుంది. ఇది కేవలం పురాణ కథ కాదు, నిజానికి రాళ్లతో తయారు చేసిన వంతెన ఆనవాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. రామేశ్వరంలో ఈ వంతెన పర్యాటకులకు స్పెషల్ అట్రాక్షన్. చిన్న బరువున్న రాయి కూడా నీటిలో మునిగిపోతుంది, కానీ రామేశ్వరంలో ఎంత బరువున్న రాయి అయినా నీళ్ళలో తేలుతుంది. అందుకే ఫ్లోటింగ్ స్టోన్స్ అంటారు. ఇప్పటికీ నీళ్ళపై తేలియాడుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని రాళ్ళు సునామీ వచ్చినప్పుడు చెల్లా చెదురయ్యాయి. ఈ రాళ్ళన్నీ ఇతర రాళ్ల తరహాలోనే భౌతిక మరియు రసాయన స్వభావాన్ని కలిగి ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిపోయింది. కానీ ఎందుకు నీటిపై తేలియాడుతున్నది అనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఇది దేశంలోని 5 మిస్టీరియస్ ప్లేసెస్ గురించి ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ లో తెలుసుకున్నాం కదా. Keep watching S10, this is Gautam signing off.